హాయ్ వెల్కమ్ నమస్తే ఫ్రెండ్ మీరు చూస్తున్నారు క్రియేటివ్ జిలాని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు టైల్స్ మీద సిమెంట్ మరకలు లేదంటే మార్బలు లేదంటే ఇతర ఏదైనా మన గోడల మీద కానీ సిమెంట్ మరకలు ఉంటే ఎలా పోగొట్టాలని చాలామంది అడుగుతున్నారు చూడండి సిమెంట్ మరకల్ని మనం క్లీన్ చేయాలనుకుంటే సిమెంట్ కానీ ఏరే మరకలైనా సరే ఏదైనా సరే వాటిని మనం క్లీన్ చేయాలనుకుంటే మనం నార్మల్గా మనం క్లీన్ చేస్తాం కదా హార్పిక్ లేదంటే సర్ఫ్ లేదంటే ఇంకా ఏరే ఏదైనా సరే వాటితో క్లీన్ కాదు నేను ఎన్నోసార్లు ట్రై చేశాను వాటి వల్ల ప్రయోజనం లేదు వాటిని క్లీన్ చేసేందుకు ఒకటే ఒక మార్గము స్మోక్లెస్ యాసిడ్ దీనివల్ల మనకు ఎటువంటి మరకలు కూడా చాలా ఈజీ క్లీన్ అవుతాయి ఈ యాసిడ్లో మనకు ఏందంటే ప్రత్యేకత ఇది ఘాటు స్మెల్ అలాంటిది ఏమి ఉండదు మనం ఎంత వేసినా కూడా మనకు ఇది మనకు 90% మనకు ఈ యాసిడ్ మనం వేసిన తర్వాత మనకు 90% వరకు మనకు స్మెల్ రాదు 10% స్మెల్ ఉంటుంది వీటి వల్ల మనకు ప్రాబ్లం ఉండదు కాకపోతే మనం ఒంటి మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ సిమెంట్ కలిపిన ఈ మరకలు ఉన్నాయి ఇవి మనం చాలా విధాలుగా క్లీన్ చేసి చూసినాము ఈ మరకలు మటుకు పోలేదు ఇలాగే మనకు మార్బల్స్ ఇది కొద్దిగా మార్బల్ టైప్లో ఉంటాయి ఇది కూడా టైల్సే కొద్దిగా మందం టైల్స్ వీటి మీద ఈ సిమెంట్ మరకలు కానీ ఇతర ఏదైనా గారగా ఉంటాయి కదా మరకలు ఆ మరకలు కానీ పోవడం లేదు వీటిని క్లీన్ చేయాలంటే మనకు యాసిడ్ తప్ప వేరే మార్గం లేదు సిమెంట్ మరకలు కానీ వేరే మరకలు అయినా సరే ఎలా క్లీన్ చేయాలని చెక్ చూపిస్తా చూసి నేర్చుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ యాసిడ్లో ఇక్కడ హోల్ వేసి ఇలాగ వేస్తూ ఉంటారు ఇలాగ వేస్తే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడైనా మరక ఉంటే ఇక్కడ పడుతుంది ఇక్కడ ఏమైనా పడుతూ ఉంటుంది కరెక్ట్గా మనం వేసిన చోట పడదు మనం ఇలా వేయడం వల్ల మనకు మన గుడ్డల మీద మన చేతుల మీద కూడా పడుతూ ఉంటుంది దానివల్ల మన ప్రాబ్లం ఉంటుంది దీనికి ఒక చిట్కా ఉంది చూడండి ఇటువంటి స్ప్రే బాటిల్లో ఒక మూత ఒకటి తీసుకోండి ఇది కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ స్ప్రే చేయాలో అక్కడే మనకు కరెక్ట్గా స్ప్రే అవుతుంది చూడండి ఈ విధంగా మూత తీసుకోండి మూత తీసుకున్న తర్వాత మన ఈ స్ప్రే బాటిల్ మూత ఉంది కదా దీంట్లో ఈ విధంగా పెట్టేయండి దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇలాగ టైట్ చేసేయండి కరెక్ట్గా సెట్ అయిపోద్ది లేదంటే మీకు ఇది ఇలా సెట్ కాకపోతే మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే వాటిలో ఇలా వేసుకొని ఈ యాసిడ్ దాంట్లో వేసుకొని ఈ స్ప్రే బాటిల్ మూత ఇట్లా వేసుకోండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది సిమెంట్ గారేది ఇది నార్మల్గా పోదు ఓకేనా ఇట్లా గీకినా కూడా ఎంత చేసినా కూడా ఇది అంత ఈజీగా పోదు ఇది చాలా స్టాండర్డ్గా తగులుకు ఉంటుంది సిమెంట్ గారైనా కాదు ఏ గారైనా సరే ఎక్కువ టైట్గా తగులుకున్న తర్వాత మనం ఏ విధంగా క్లీన్ చేసినా కూడా కుదరదు క్లీన్ అవ్వడానికి వాటికి మార్గం ఇలాంటి యాసిడ్ లేదంటే ఏదో యాసిడ్ అయినా పర్లేదు కాకపోతే ఘాటు ఉన్న యాసిడ్ అయితే మనకు కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఇది ఘాటు తక్కువ యాసిడ్ కావాలి మనకు ఘాటు తక్కువ ఉండడం వల్ల మనకు ప్రాబ్లం లేదు చూడండి డైరెక్ట్గా ఇలా స్ప్రే చేసేయండి ఈ విధంగా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే అదే క్లీన్ అయిపోద్ది ఆటోమేటిక్గా చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తం మీరు స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత కొద్దిగా ఘాటు ఉంటుంది ఎక్కువ ఘాటు ఉండదు ఈ విధంగా స్ప్రే చేసేయండి ఒక 10 నిమిషాల తర్వాత మనం చూద్దాం ఏ విధంగా క్లీన్ అయిందో యాసిడ్ స్ప్రే చేసి 10 నిమిషాలు అయింది ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా క్లీన్ అయిందో చూడండి ఇక్కడ డస్ట్ చూడండి ఏ విధంగా ఉందో ఇది మనకు సిమెంట్ గారా ఇది ఈ విధంగా మనం బ్రష్ తుడిచితే పోతుందిలే చూద్దాం చూడండి పోతుంది చాలా ఈజీగా పోతుంది ఇదే నార్మల్గా మనం ఏ విధంగా చేసినా కూడా ఇది క్లీన్ కాదు ఒక యాసిడ్ తప్ప కాకపోతే ఈ యాసిడ్లో ఘాటు ఉండదు అదొకటే మనకు ప్లస్ పాయింట్ 10 నిమిషాల్లో క్లీన్ అవ్వాలంటే చాలా కష్టం అంత ఈజీగా అవ్వదు ఏది కూడా యాసిడ్ తప్ప ఇంకేది లేదు మీకు స్మెల్ వస్తుందనే భయం ఉంటే నోటు గుడ్డ కట్టుకోండి కట్చిపో అలాంటివి ఏదైనా క్లాత్ కట్టుకొని చూడండి ఎంత గలీజ్గా ఉంది కూడా అంతా క్లీన్ అయిపోయింది కొద్ది కొద్దిగా మిగిలింది 90% క్లీన్ అయింది 10% ఉంది
ఇప్పుడు వాటర్ వేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా క్లీన్ అయిందో. చూడండి వాటర్ వేసి చూపిస్తాను ఎంత క్లీన్ అయిందో. చూడండి ఇది బిఫోర్ క్లీనింగ్కి ముందు, క్లీనింగ్ తర్వాత నేను చూపిస్తాను ఏ విధంగా క్లీన్ అవుతుందో. ఇది ఆఫ్టర్ చూడండి ఏ విధంగా క్లీన్ అయింది. ఇంతకుముందు బిఫోర్ చూసారు కదా ఎట్లా గలీజ్గా ఉంది. ఇప్పుడు చూడండి చాలా నీట్గా క్లీన్ అయింది, అక్కడక్కడ కొద్దిగా మిగిలిపోయింది. ఇంకొకసారి స్ప్రే చేసి సరిపోతుంది. ఒక 90% వరకు క్లీన్ అయిపోయింది, అక్కడ కొద్దిగా మిగిలిపోయింది. అంటే ఇంకా మనం 10% ఉంది, ఇంకొకసారి మీరు స్ప్రే చేసి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇటువంటి సిమెంట్ గారలు కానీ ఏరే విధంగా గారలు కానీ మరకలు ఏదైనా సరే నార్మల్గా ఈ విధంగా పోతాయి. ఇదే ప్రాసెస్ ఇంకొకసారి చేయండి, డెఫినెట్గా పోతుంది. ఫ్రెండ్స్ స్మోక్లెస్ యాసిడ్ చాలామందికి దొరకడం లేదని నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు. చూడండి ఇది చాలా ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ నేను చాలా చోట్ల అడిగినాను ఇలాంటి యాసిడే కాకపోతే ఇటువంటి పేరు కాకుండా వేరే పేరుతో అమ్ముతున్నారు. ఇది 70 రూపాయలు అయితే అది 80 రూపాయలు అమ్ముతున్నారు. చూడండి మీ దగ్గర షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా అడగండి, ఘాటు లేని యాసిడ్ అని అడగండి, లేదంటే స్మోక్లెస్ యాసిడ్ అని అడగండి. చాలా బాగా ఈజీగా దొరుకుతుంది, మార్కెట్లో ఉన్నాయి, ఇప్పుడు అందుబాటులో ఈజీగా ఉన్నాయి. ఈ యాసిడ్ పేరు వచ్చి క్రేజీ రెస్ట్ ఆఫ్, ఈ పేరు కాకుండా వేరే పేర్లతో కూడా దొరుకుతుంది, గ్యారంటీ దొరుకుతున్నాయి, ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అడగండి ఘాటు లేని, ఒకవేళ ఘాటు ఉన్న యాసిడ్ అయినా వాడండి, కాకపోతే జాగ్రత్తగా వాడండి, 100% మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఘాటు ఉన్న యాసిడ్ వాడితే కొద్దిగా ప్రాబ్లం ఏమంటే స్మెల్ కొద్దిగా మీరు తట్టుకోలేరు, ఈ గోడలు క్లీన్ చేసిన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఒక చూసారు కదా ఫ్రెండ్స్ ఎటువంటి గారైనా సిమెంట్ గారైనా సరే వేరే విధంగా గారైనా సరే చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ క్రేజీ రెస్ట్ ఆఫ్ స్మోక్లెస్ యాసిడ్తో. ఓకే నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, చూస్తూనే ఉండండి. ఇలాంటి క్రియేటివ్ వీడియోస్తో ఇంకోసారి కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్.